शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविज्ञं उपशान्तये ओम श्री गुरुभ्यो नमः। हाय अंडि, नमस्ते अंडि, एला उन्नारु? नेनु मी रामकृष्ण निहान अंडि। ई रोजु मन टापिक वच्चेसि चिन्न पिल्लल गुरिंचि मनं चेप्पुकुंदां। दयचेसि చిన్న పిల్లలకి మీరు సంపాదించేది ఆస్తులు కాదండి, గుర్తుపెట్టుకోండి. మీరు ఈ రోజు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు సంపాదించి చేతిలో వస్తారు. పిల్లవాడికి మంచి నడవడిక కనుక లేకపోతే మీరు సంపాదించిన ఆస్తులన్నీ ఆవిరి చేస్తాడండి, గుర్తుపెట్టుకోండి. మీరు కష్టపడి కష్టపడి సంపాదిస్తూ ఉంటారు. ఒక పూట భోజనం చేసి ఒక పూట భోజనం చేయక కష్టపడి నానా రకాల ఇబ్బందులు పడి సంపాదించి పిల్లలు చదివిస్తారు. ఆ పిల్లవాడు సరైన మార్గంలోకి నడవకపోతే ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడిపోతారు. అదొకటే అని కాదండి, పిల్లవాడికి మనం కొంతమంది పిల్లలు మంచిగా చదివిపిస్తారు కానీ వాడికి ఏదైనా ఒక అనారోగ్య సమస్య ఏర్పడుతుంది, ఆ చదువు దెబ్బతినిపోతుంది, ఆ డబ్బులు ఖర్చు అయిపోతాయి, ఆ తల్లిదండ్రులకు తీవ్రమైనటువంటి మనోవేదన. అవునండి, ఇప్పుడు మనం ఏదైనా కూడా ఎవరి పిల్లలు వాళ్ళకు ముద్దే, పక్కనున్నవాడు పిల్లవాడు మన పిల్లవాడు కాదు కదా, వాడిని ముద్దాడడం కదా మనం. వాడికి ఏ కష్టం వచ్చినా మన పిల్లలకి మనం ఏదో పెట్టుకుంటాం, కానీ పక్కనున్న పిల్లలకైతే మనం పెట్టలేము. కాబట్టి రేపు ఇబ్బందులలో ఉండి నీ పిల్లవాడు చదువు రాక ఇబ్బంది పడి అనారోగ్య సమస్యలతో ఉంటే బాధపడేది మీరేనండి, పక్కనున్నవాడు అసలే బాధపడడు, ఇంకా వాడు హేళన చేస్తాడు. మన పిల్లవాడు బాగా చదువుతానో ఈర్ష కలుగుతుంది వాడికి, మన పిల్లవాడు చదవకపోతున్నా హేళన చేస్తాడు. ఇంకేముందండి, ప్రపంచం చేస్తున్నటువంటి ఒక విషయం చూడండి ఎలా ఉంది. కాబట్టి ఏదైనా మీకు డబ్బులు లేకపోవచ్చు, మీ దగ్గర సంపాదించే స్థాయి లేకపోవచ్చు, మీకు ఆస్తులు లేకపోవచ్చు, కానీ మీ పిల్లవాడే ముఖ్యమండి. ఆ పిల్లవాడి చదివే ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. ఆ పిల్లవాడు బాగా చదువుకుని ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ అయితే మీ తలరాత మారిపోతుంది, తల్లిదండ్రుల తలరాత మారిపోతుంది. పిల్లల్ని అలా పెంచండి, పోషించండి, చదువుపించండి, మంచి సంపదలను ఇవ్వండి వాళ్ళకి. అంటే సంపదలు అంటే పిల్లలకి కోట్ల సంపద కానీ వాళ్ళు వాళ్ళు ఎదగడానికి, వాళ్ళకి స్కూల్ ఫీజు కట్టడానికి, వాళ్ళకి మంచి పుస్తకాలు కొనించడానికి, మంచి బట్టలు కొనించడానికి, మంచి సరైన ఆహారం పెట్టడానికి ఇవ్వండి, పెట్టండి, వాళ్ళ ఖర్చు పెట్టండి, తప్పులేదు. కాకపోతే నేను ఒకటే చెప్తున్నాను, వారికి ఇవన్నీ ఇచ్చినా కూడా వాళ్ళ పేరు మాత్రం మర్చిపోకండి, పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మర్చిపోద్దు. అదొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, తప్పు పని చేస్తున్నారు, పేరు నెగిటివ్ సంఖ్యలలో పెడుతున్నారు, పేరులో ఉన్నటువంటి అక్షరబలాన్ని చూస్తలేరు, దానిలో నెగిటివ్ నెంబర్లు తెలియదు, పాజిటివ్ నెంబర్లు తెలియదు, నేమాలజీ తెలియదు, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రాణాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీని ఏం చూడట్లేదు. జస్ట్ ఏదో ఒక పేరు, దేవుడి పేరు, శ్రీనివాస, రమేష, సురేష, ఏదో ఒక పేరు. ఇప్పుడు ఇంకా చాలా మోడ్రన్గా తయారు చేసుకుని వస్తున్నారండి పేర్లు, చిన్న చిన్న పేరు, ఆద్య, దివ్య, వయ్యే, భవ్య, కావ్య, నవ్య, శ్రావ్య, ఈ వయ్యే సిరీస్తో చాలా డేంజర్ పేర్లు, గుర్తుపెట్టుకోండి. అసలు అసలు అలాంటి పేర్లు పెట్టుకుంటే ఎప్పుడు జీవితంలో ఎప్పుడు నరకమేనండి, ఆ పేర్లు అసలే డెవలప్మెంట్ ఉండదు. మనం పెట్టే పేర్లో జీవశక్తి కలిగినటువంటి కాంపోజేషన్ అనేది కూడా దానిలో కలపాలండి. ఆ నెంబర్స్ యొక్క ప్రాముఖ్యతను పెంచాలి, జీవశక్తి కలిగించాలి నెంబర్లకి. అమృత తల్పమండి, నిజంగా చెప్తున్నాను, ఒక్కొక్క పేరులో ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క నెంబర్తో జతగూడితే అమృత తల్పాన్ని కల్పించాలి, జీవశక్తిని ప్రసాదించాలి నెంబర్లలో. అప్పుడు మీ పిల్లవాడు జ్ఞానవంతుడు అవుతాడు. ఒక స్కూల్లో ఒక గురువు గారు పాఠాలు చెప్పినప్పుడు 100 మందికి చెప్తే 100 మంది వినరండి. ఎందుకు వినరండి? దానిలో ఒక 10 మందే వింటారు. ఆ 10 మంది క్లాసులో 1, 2, 3, 4 ఇట్లా సబ్జెక్ట్ ఇట్లా లైన్గా ఉంటారు. ఒక్కొక్క స్థాయి అందరూ పిల్లవాళ్ళు ఒకే తేదీలో పుట్టరు, ఒకే రోజు పుట్టరు, ఒక వారంలో పుట్టరు, ఒక వర్జంలో పుట్టరు, ఒక గ్రహస్థితిగతులలో పుట్టరు, డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా పుడతారు. కాబట్టి వారి యొక్క స్థితిగతులను బట్టి మనం పేరు పెట్టాలి. ఇప్పటి వరకు మీరు నమ్మితే నమ్మండి, లేదంటే లేదు. నేను కరెక్షన్ ఇచ్చినటువంటి పిల్లవాడు క్లాస్ టాప్ 5లోనే ఉంటాడండి, దానికంటే కిందికి వెళ్ళే ఆవశ్యకత ఉండదు. కాబట్టి మీ పిల్లలకి ఆస్తులు కాదు సంపాదించేది, చక్కటి సంఖ్యాబలం ఉన్న పేర్లను మీరు పెట్టుకోండి. కాస్త లేట్ అయినా పర్లేదు, మీ బర్త్ సర్టిఫికేట్ తీసినా పర్లేదు, దాన్ని మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కాకపోతే మళ్ళీ మీరు ఎప్పుడు చేంజ్ చేసుకోలేరండి. దయచేసి ఇది ఒక మాట గమనించండి, ఎన్నో ఖర్చు పెడుతుంటారు, ఇది మీకు పెద్ద ఖర్చు కాదు. కాబట్టి మీ పిల్లలకి మంచి పేరు పెట్టండి, జీవితకాలం వల్ల జీవితాన్ని అభివృద్ధికి తోడ్పడండి. నేను తల్లిదండ్రులకు ఇదే విషయం తెలియజేస్తున్నాను. మీ గురించి కానీ, మీ పిల్లల గురించి కానీ, మీ ఫ్యామిలీ గురించి కానీ మీరు పూర్తి వివరంగా తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోత నెంబర్ కాల్ చేసి పర్సనల్గా కలిసే అంటే ఆన్లైన్లో కలిసి ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.